బాబు బాగా బిజీ, 5th May కి రెడీగా ఉంది రిలీజ్ అవ్వడానికి. అండ్ చాలా ఎక్సైటెడ్ ఉన్నాను, ఎందుకంటే ఈ సినిమా ఒక జర్నీ లాగా ఉండింది అనమాట. అండ్ 1 ఇయర్ నుంచి ఐ బీన్ వెయిటింగ్ హౌ ద ఎండ్ ప్రోడక్ట్ ఈస్ గోయింగ్ టు బి అని, ఎందుకంటే ఆల్రెడీ హిందీలో చేసిన సినిమా అండ్ ఒక సినిమా రీమేక్ చేస్తున్నప్పుడు యూ హ్యావ్ మోర్ రెస్పాన్సిబిలిటీ టు యునో ఎంటర్టైన్ ఆడియన్స్ అకార్డింగ్ టు యూనో. ఇక్కడ తెలుగు వాళ్ళకి ప్రకారంగా దాన్ని తీసి థియేటర్స్ దాకా తీసుకురాగలడం ఒక పెద్ద పెద్ద టాస్క్ ఉండింది అనమాట. సో థ్యాంక్స్ టు అభిషేక్, థ్యాంక్స్ టు నవీన్, థ్యాంక్స్ టు శ్రీనివాస్ అప్సరాలా, అండ్ థ్యాంక్స్ ఫర్ ఎవ్రీబడి హూ హెల్ప్ మీ ఇన్ దిస్ మూవీ టు డూ ద రోల్. ఈ సినిమాలో నేను ఒక స్విమ్మర్ని, నాకు రియల్ లైఫ్లో స్విమ్మింగ్ రాదనమాట. సో అది ఎలా మేనేజ్ చేసి చూపించారో, అండ్ నా రోల్ ప్రిటీ నైస్ రోల్, అంటే ఇప్పుడు దాకా నేను ఎప్పుడు చేయని రోల్ అనమాట. నేను ఎప్పుడు బాగా మాట్లాడే రోల్ లేకపోతే చాలా ఎక్సైటెడ్గా హ్యాపీగా ఉండే రోల్స్ చేస్తాను. దీంట్లో కంప్లీట్లీ ఆపోజిట్, ఒక సైలెంట్ అమ్మాయి, ఏం తెలియని అమ్మాయికి రాని రోల్ చేస్తాను అనమాట. సో ఇది పక్కా యాక్టింగ్. సో యూ హ్యావ్ టు సీ మూవీ టు సీ హౌ ఇట్ ఇస్ గోన్ టు బీ. పారోల్ కోటక్, పారోల్ కోటక్ స్విమ్మర్ అనే ఆ స్విమ్మర్ అమ్మాయి. అండ్ ఆటోలో సీన్స్ జరుగుతాయి కదా, మీరు చూసుంటారా అంటారు, సేమ్ దట్ ఇస్ ద క్యారెక్టర్ అంటే. చిన్నప్పుడు స్కూల్కి కాలేజ్కి వెళ్తున్నప్పుడు ఐ థింక్ ఆటోల్లో బస్ స్టాప్లో ఎవరో ఒకరు దిల్ ట్రై అండ్ కమ్ అండ్ టాక్ టు యూ, అండ్ యూనో హాయ్ మీ పేరేంటి, మీతో ఫ్రెండ్షిప్ చేయాలని ఉంది. చిన్నప్పుడు అంటే ఇంట్లో చెప్పేవాళ్ళు స్ట్రేంజర్స్తో మాట్లాడద్దని, సినిమా కాబట్టి చేయాల్సి వచ్చింది. నాకు నో స్పైసీ డైలాగ్స్, నో స్పైసీ సీన్స్, అంతా ఉత్తుత్తి. సినిమా రిలీజ్ అయితే కానీ ఎవరికి అర్థం కాదు బాబు బాగా బిజీగా ఏం చేస్తున్నాడు అనేది ఒక క్వశ్చన్ మార్క్ పెట్టారు కాబట్టి అందరూ చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ మీరు ఎక్స్పెక్ట్ చేసింది ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ చాలా ఉంటాయి ఈ సినిమాలో. సో ఐ వాంట్ ఎవ్రీబడి టు సీ ద మూవీ. నేను ఇంకా ఎక్కువ మాట్లాడడం సినిమా తర్వాత మాట్లాడతాను, ఇప్పుడు వేస్ట్. ఐ వాంట్ ఎవ్రీబడి టు సీ ద ఫిల్మ్ ఫస్ట్. లేదు నాతో కాదు, మిగతా వాళ్ళతో బిజీగా ఉన్నాడు. నేను గుడ్ గర్ల్ సినిమాలో. లేదు, ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ విత్ మై క్యారెక్టర్. అంటే నేను ఇప్పుడు దాకా ఎప్పుడు కంప్లైంట్ చేస్తూ ఉండేదాన్ని దట్ నేను ఇంకా చిన్నపిల్లలాగే ఉంటాను, నాకు ఇంకా చిన్నపిల్ల రోల్స్ ఇస్తున్నారు అని. ఈ సినిమాలో కూడా తన టీనేజ్ గర్ల్ ఫ్రెండ్, అంటే తను అన్ని ఏజెస్ చూపిస్తారనమాట. సో తన స్కూల్ లైఫ్, కాలేజ్ లైఫ్, తర్వాత ఆఫ్టర్ లైఫ్. కాలేజ్ లైఫ్, కాలేజ్ టైం గర్ల్ ఫ్రెండ్ నేను. అండ్ కాలేజ్ టైంలో ఎంత ఇన్నోసెంట్గా ఉంటాం, అసలు ఏం తెలియకుండా ఎలా ఉంటాం అనేది ఒక క్యూట్గా చూపించారు. సో ఇన్ దిస్ మూవీ నా రోల్ స్పైసీగా అమేజింగ్గా ఉందని చెప్పడానికి లేదు. ఇట్స్ వెరీ సింపుల్ అండ్ స్వీట్, కంప్లీట్లీ ఆపోజిట్ టు వాట్ ఐ యామ్. అవసరాల గారిని చాలా ర్యాక్ చేశానండి సినిమా అంతా. యాక్చువల్లీ నేను జనరల్గా మాట్లాడి వాళ్ళని వెళ్ళి గెలికి మరీ మాట్లాడుతూ ఉంటాను, అండ్ అవసరాలను చాలా ఇరిటేట్ చేసినట్టున్నాను. బట్ ఇట్ వాస్ వెరీ వెరీ నైస్ టు మీ. నన్ను చిన్నపిల్లని చూసినట్టే చూస్తారు అందరూ, మీ ఈజ్ ఆల్సో ట్రీటింగ్ మీ లైక్ దట్ ఓన్లీ. బట్ ఇట్ వాస్ వెరీ వెరీ నైస్ వర్కింగ్ విత్ నవీన్ అండ్ యూనో అవసరాలా అండ్ అభిషేక్. ఐ డెంట్ వర్క్ విత్ హిమ్ బట్ ఐ మెట్ హిమ్ అ కపుల్ ఆఫ్ టైమ్స్. సో అండ్ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్, దట్స్ ఇట్. ఓ పిల్ల, అది యాక్చువల్లీ నా సాంగ్ కాదు, మా ఇద్దరం కలుస్తున్నప్పుడు ఒక మాంటేజ్ సాంగ్ లాంటిది. ఈ పిల్ల ఆ పిల్ల సాంగ్ పేరు, ఈ పిల్లే ఆ పిల్ల. అవును, సాంగ్ పెట్టాలి, సీన్స్ పెట్టాలి, స్పైసీ సీన్స్ కావాలని నేనే ప్రెషర్ చేశాను కానీ ఒప్పుకోలేదు. చాలా కంప్లైంట్స్ ఉన్నాయండి ఇప్పుడు దాకా. నా తెలుగు సినిమా ఏ చేసినా నాకు ఎక్కువ ప్రాబ్లం ఎందుకు ఉండదు అంటే నాకు తెలుగు ఆల్రెడీ వచ్చు. సో డైలాగ్ నేర్చుకోవడానికి దేనికైనా పెద్ద కష్టపడే అవసరం ఉండేది కాదు. కానీ నవీన్కి పర్ఫెక్షన్ కావాలన్నమాట. ప్రతి సీన్ ఒక 5-5 టైమ్స్ అయినా చేపించేవారు. తెలుగు బాగున్నా, సీన్ బాగున్నా, యాక్టింగ్ బాగున్నా, మళ్ళీ వీ హ్యాడ్ టు డూ ఇట్ జస్ట్ బికాస్ నవీన్ ఈజ్ అ పర్ఫెక్షనిస్ట్. లేదండి, నేను ఇంకా చూడలేదు. యాక్చువల్లీ నేను కూడా థియేటర్స్లోనే చూస్తాను. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు సీ ది ఫిల్మ్. నాకు తెలియదు, నేను ఓన్లీ నా పార్ట్స్, నేను నా సీన్స్ తెలుసు. మిగతా సినిమా ఏంటి నేను హిందీలో కూడా చూడలేదు. హిందీలో కూడా ఓన్లీ నేను సినిమా చేస్తున్నా కాబట్టి నా పార్ట్ చూశాను. బట్ ద రెస్ట్ ఐఎమ్ ఆల్సో ఎక్సైటెడ్ టు సీ అసలు ఏం చేస్తా. కొంచెం సినిమా స్టార్ట్ అవ్వకముందు చిన్నప్పుడు ఎపిసోడ్ చూశాను, ఆ ఎపిసోడ్ చూసే ఐ వాంటెడ్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ యాక్చువల్లీ. సో ఐఎమ్ ఎక్సైటెడ్. నేనేం చెప్పట్లేదే హైలైట్ అని. సినిమాలో అందరిది ఒక్కొక్క క్యారెక్టర్, అందరికీ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంది. అంటే అందరూ కలిసి ఒకే సీన్లో ఉంటే ఇంపార్టెన్స్ ఉందా లేదా తెలుస్తుంది. ప్రతి ఒక్కరికి సెపరేట్ స్టోరీ ఉందన్నమాట. సో ఎవరి ఇంపార్టెన్స్ వాళ్ళకు ఉంది, నేను హైలైట్ అని నేను చెప్పట్లేదు. సినిమా హైలైట్. యూ హ్యావ్ టు సీ ఏ సీన్స్ మీకు నచ్చుతాయి. ప్రతి ఒక్కరికి వేరే క్యారెక్టర్ నచ్చచ్చు. అండ్ సినిమా చూసాక నాకు కూడా నా క్యారెక్టర్ నచ్చకపోవచ్చు, బట్ ఇట్ ఇస్ జస్ట్ అ మూవీ ఎండ్ ఆఫ్ ద డే. ఐ ఎంజాయ్డ్ వర్కింగ్ విత్ ఇట్.
యా యాక్చువల్లీ ఫస్ట్ టైం నేను ఒక అంటే సీన్స్ చూసి ఆ అమ్మాయి ఎలా ఎక్స్ప్రెస్ చేస్తుందో దాన్ని ఇమిటేట్ చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే నేను సింపుల్గా స్వీట్గా బిహేవ్ చేయాలంటే ఎలా చేయాలో నాకు తెలియదు, ఇన్ రియల్ లైఫ్ కూడా తెలీదు. సో ఆ అమ్మాయిని చూసి కొంచెం ఇమిటేట్ చేయడానికి, లేకపోతే తను ఎంత సటిల్గా యాక్ట్ చేస్తున్నావు అని చూసి నేర్చుకున్నాను. బట్ ఇట్స్ అ గుడ్ థింగ్, అంటే చూసి నేర్చుకోవడం చాలా ఈజీ. ఇట్స్ ఈజీ టు ఇమిటేట్ దెన్ బ్రింగ్ ఇట్ ఫ్రమ్ యువర్ సెల్ఫ్, రైట్? అభిషేక్, నామా, ఇట్ వాజ్ రియలీ రియలీ నైస్ వర్కింగ్ విత్ దెమ్. ప్రొడక్షన్ హౌస్ ఇస్ బ్యూటిఫుల్. వీళ్ళందరూ యాక్చువల్లీ ఫ్రెండ్స్ అయిపోయారు నాకు. అండ్ ప్రొడక్షన్ హౌస్ లాగో, లేకపోతే డైరెక్షన్ టీమ్ లాగో కాకుండా ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ లాగా వర్క్ చేసాం మేము అందరం కలిసి. సో అండ్ దిస్ ఇస్ ఫస్ట్ ప్రొడక్షన్ ఆఫ్ అభిషేక్ పిక్చర్స్. ఈ సినిమా తర్వాత స్టార్ట్ చేసిన తర్వాత ఇంకో 2-3 ఇప్పుడు స్టార్ట్ చేశారు. బట్ అభిషేక్ పిక్చర్స్లో ఫస్ట్ చేసిన మూవీ నేను చేశాను. సో ఎక్సైటెడ్ నేనా ప్రస్తుతం. ఇప్పుడు ఇది దిస్ మూవీ ఇస్ ద లాస్ట్ రిలీజ్. ఆఫ్టర్ దిస్ ఇంకా మూవీస్ అయితే ఏం సైన్ చేయలేదు. నేను ఒక వెబ్ సిరీస్ సైన్ చేశాను నందిని రెడ్డి రైటింగ్లో ఎఫ్టీవీకి. అండ్ ఐ డోంట్ నో అది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. అది స్టార్ట్ అయితే ఒక 6 నెలలు 8 నెలలు ఇచ్చుకోండి. లేదు, డిస్టర్బ్ అని కాదు, నాకు బేసిక్గా నందిని రెడ్డి క్యారెక్టర్స్, గర్ల్ క్యారెక్టర్స్ అంటే చాలా ఇష్టం. ఫ్రమ్ ద టైమ్ ఐ సో అలా మొదలైంది టిల్ నా. అలా మొదలైందిలో తన అమ్మాయి క్యారెక్టర్ని చూసి సినిమా ఏదైనా చేస్తే ఇలాంటి రోల్స్ చేయాలి. అండ్ నందిని తను రాసిన క్యారెక్టర్స్ అమ్మాయిల క్యారెక్టర్స్కి కొంచెం స్ట్రెంగ్త్ ఉంటుంది. అంటే యాక్టింగ్ కానీ లేకపోతే వాళ్ళ క్యారెక్టరైజేషన్కి ఒక డిఫరెన్స్ ఉంటుంది ఫ్రమ్ కంపేర్ టు అదర్ పీపుల్. సో ఈ వెబ్ సిరీస్ సైన్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇంక ఈ సినిమాలో ఎవరు లేరు, నేనే ఒక్కదాన్నే అమ్మాయిని. ద హోల్ థింగ్ ఇస్ గోయింగ్ టు బీ ఆన్ మీ. ఇది మొత్తం నేనే నా షోల్డర్స్ మీద నడపాలి. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. అంత రెస్పాన్సిబిలిటీ ఒక, అంటే సినిమాల్లో 1-1 రోల్స్ లేకపోతే 2-2 హీరోయిన్స్ ఉన్న రోల్స్ మోస్ట్లీ నేను ఐ షేర్ స్క్రీన్ స్పేస్. మొత్తం నేను చేసిన సినిమా ఏది లేదు. ఈ వెబ్ సిరీస్ కంప్లీట్లీ ఇస్ గోయింగ్ టు బీ అబౌట్ మీ. సో ఐమ్ వెరీ ఎక్సైటెడ్. అలా ఏం లేదు, ప్రస్తుతానికి దిస్ ఈస్ ద మోస్ట్ ఎక్సైటింగ్ థింగ్. ఇంకా ఎక్సైటింగ్గా నచ్చినవి సినిమాలు ఏమైతే సైన్ చేయలేదు. నెక్స్ట్ ప్రాజెక్ట్ మాత్రం ఇది.